Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చెల్లెమ్మ అంటూనే పురంధేశ్వరిపై సాయిరెడ్డి ఫైర్. తెరపైకి భావసారూప్యత. ఏపీ టీడీపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పురంధేశ్వరి ఏపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని, అదే పనిగా పురంధేశ్వరి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు నిర్మలా సీతారామన్ని కూడా కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సమయంలో పార్లమెంట్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఏపీలో అప్పుల వివరాలు వెల్లడించాలని కోరారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి 2.64 లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రంపై ఉందని తెలిపారు. 2023 నాటికి, అంటే వైసీపీ 4 ఏళ్ల పాలన తరువాత 4.41 లక్షలకు చేరిందని నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించారు. 4 ఏళ్ల వైసీపీ పాలనలో మొత్తం మీద 1.77 లక్షల కోట్ల అప్పులు భారం పడిందని చెప్పారు. అంటే ఇన్ని సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేస్తున్నా, కోవిడ్ లాంటి ఇబ్బందుల్లో కూడా ఏ పథకం ఆపకుండా కొనసాగించినా చంద్రబాబు కంటే జగన్ సర్కార్ తక్కువ అప్పులే చేస్తుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారన్నమాట. ఇలా స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ నేత పార్లమెంట్లో ప్రకటించినా కూడా పురంధేశ్వరి ఏపీ సర్కార్పై విమర్శలు ఆపలేదు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక వరుసగా విమర్శలు చేస్తున్న సాయిరెడ్డి తాజాగా అప్పులపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ కోసం పనిచేస్తున్నారంటూ సెటైర్ వేసిన ఆయన మరోమారు దాదాపు అలాంటి వెర్షనే వినిపించారు. పార్లమెంట్లో స్వయంగా ఆర్థిక మంత్రి ప్రకటించినా పట్టించుకోకుండా ఏవో కాకిలకలు చెబుతోంది చెల్లెమ్మ పురంధేశ్వరి. 4 ఏళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదంటూ గాలి మాటలెందుకు? ఈ 4 ఏళ్లలో మీరు ఒక్కసారి రాష్ట్రానికి రాలేదన్నది వాస్తవం. భావ కళ్లల్లో ఆనందం కోసం కాదమ్మా, ఉన్న పార్టీ కోసం పనిచేయొచ్చుగా అంటూ ట్విట్టర్లో స్పందించారు సాయిరెడ్డి. ఇదే సమయంలో బీజేపీ టీడీపీ వేరువేరు పార్టీలే. అధికారం కోసం 2 పార్టీలు సొంత సిద్ధాంతాలతో పోరాడాలి. కానీ ఇక్కడ భావసారూప్యత అనే చిక్కు సమస్య వచ్చిపడింది. పొత్తు ఏది లేకున్నా బావగారిచ్చే స్క్రిప్ట్నే బీజేపీ అధ్యక్షురాలు ఫాలో అవుతున్నారు. కాకపోతే 10 లక్షల కోట్ల రుణం దుష్ప్రచారాన్ని నమ్మడానికి జనం సిద్ధంగా లేరు అని మరో ట్వీట్ చేయడం గమనార్హం. దీంతో పురంధేశ్వరి పరోక్షంగా చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, విజయసాయిరెడ్డి ఎద్దేవా చేస్తున్నట్లున్నారని అంటున్నారు.